హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ ఐరన్ పుష్కలంగా ఉండే మునగాకు తోటి పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను చాలామంది మునగాకు తినడానికి ఇష్టపడరు కానీ ఇలా చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సిం క్లిక్ చేసి దాంట్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెనుపగుండులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడే కారానికి తగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మనము ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి నువ్వులు ఆ వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇలా ఈ పప్పులన్నీ వేసి చట్నీ చేసుకుంటే మునగాకు అస్సలు స్మెల్ అనేది రాదు చేదు ఉండదు చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి లేతగా ఉన్న మునగాకైతే పచ్చడికి చాలా బాగుంటుంది దీన్ని బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఆ చేదు కానీ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది ఫస్ట్ మునగాకు మొత్తం మగ్గేంత వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మునగాకు మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు కట్ చేసి వేసుకోవాలి మగ్గిన తర్వాత చూడండి క్వాంటిటీ మొత్తం తగ్గిపోయింది ఇట్లా మగ్గాలి అప్పుడే మనకి స్మెల్ కానీ చేదు కానీ లేకుండా ఉంటుంది టమాటో వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో వేసిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని పులుపుకు తగినంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి వేడికి మగ్గిపోతుంది టమాటా కూడా వేసాము కాబట్టి పులుపు చూసుకొని వేసుకోవాలి చింతపండు వేసి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా టమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి టమాటో ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి ఇవంతా చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చిశనగపప్పు వాటిలోకి తగినంత సాల్ట్ వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫస్ట్ దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి తర్వాత మగ్గించుకున్న టమాటో మునగాకు మిశ్రమం వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపు కూడా చాలా సింపుల్గా కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలి మీ దగ్గర ఎండుమిర్చి ఉంటాయి అవి కూడా ఒకటి వేసుకోండి బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆపేసి రెడీ అయిపోయిన తాలింపుని చట్నీలోకి వేసేసుకొని కలుపుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్దీ అయిన మునగాకు పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ రైస్తో దోశతో చపాతీతో తినొచ్చు తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి